లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాలంటీర్ దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ను కొత్తపేట డీఎస్పీ ఆఫీస్ కు తీసుకొచ్చారు. తమిళనాడులో మధురైలో శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీఎస్పీ ఆఫీస్ వద్ద నుంచి శ్రీకాంత్ను అమలాపురం మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్ చెప్పండి, దుర్గా ప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రియ, చూసుకున్నట్లయితే ఏదైతే తమిళనాడులో నిన్న అరెస్ట్ చేసిన శ్రీకాంత్ అయితే ఈ రోజు కొత్తమైన డిఎస్పీ ఆఫీస్ కి అయితే ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసు అందరూ కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ప్రెస్ మీట్ అంటూ కూడా డిఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులందరూ లోపలగా వెళ్తే శ్రీకాంత్ ని కోర్టు తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ పెద్దగా అరవడంతో విలేకరులందరూ కూడా బయటకు వచ్చారు. బయటికి రావడంతో వెళ్తే విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నించిన పినిపే శ్రీకాంత్ ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో దుర్గాప్రసాద్ వెలియాస్ జనప కొడుక్కి నేను పేరు పెట్టాను, కొడుకు జనప చనిపోతే లక్ష రూపాయలు నేను ఇచ్చాను. అదే విధంగా చూస్తున్నట్లయితే అతని కుటుంబ సభ్యులు తీసుకుని అప్పటి ఎస్పీ కిషోర్ కుమార్ ఎవరైతే అప్పుడు ఎస్పీ ఉన్నారో సుధీర్ కుమార్ రెడ్డిని 3 సార్లు ఈ కేసుపై ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరపాలంటూ కూడా నేను కోరాను కూడా శ్రీకాంత్ మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇదే నిందితుడు శ్రీకాంత్ అయితే అమలాపురం కోర్టు మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచేందుకు అయితే పోలీసులు ఇప్పటికే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రిమాండ్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ డిఎస్పీ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ గా ఉన్నారో డిఎస్పీ గోవిందరావు ఇప్పటికే అమలాపురం మెజిస్ట్రేట్ వద్దకు అయితే రిమాండ్ రిపోర్ట్ కూడా పంపించినట్టు అయితే తెలుస్తుంది. ప్రియా, రైట్, శివశంకర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. డిఎస్పీ ప్రెస్ మీట్ ఎట్టి ఇలాగా ప్రెస్ మీట్ లోపల సరే.